everybody. Welcome to Practical Physics. Iroj manam boiling point is directly proportional to pressure. Ane concept ni use chesi AA devices kanipettar. Okay, boiling point is directly proportional to pressure. Edi heat chapter lo untundi. Okay, so boiling point is directly proportional to pressure. Ane concept ni use chesi ekkadekkada AA devices kanipettaru and ee conditions lo dinni use chestunnaru. Ane vishayam gurinchi telusukundam. Okay, so what is boiling point? Boiling point is the temperature at which liquid will be converted into gases. Okay? Boiling point is the temperature at which a liquid will be converted into gases. Okay? A liquid will be converted into gas. A temperature daggara aithe oka liquid anedi gas ga maaripothu untundo. Okay? On supplying heat. Manam అది ఒక సర్టెన్ టెంపరేచర్ కి రైజ్ అయిన తర్వాత మనం హీట్ ఇస్తూ ఉంటే అది ఏమవుతుంది, ఆ లిక్విడ్ అనేది గ్యాసెస్ స్టేజ్ లోకి మారిపోతూ ఉంటుంది. ఓకే, ఆ టెంపరేచర్ నే మనం బాయిలింగ్ పాయింట్ అని అంటాం. ఈ బాయిలింగ్ పాయింట్ కాన్స్టెంట్ గా ఉంటుందా అంటే ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రెషర్. అంటే ప్రెషర్ ని పెంచితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, ప్రెషర్ ని తగ్గిస్తే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది. ఓకే, ప్రెషర్ ని పెంచితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది, ప్రెషర్ ని తగ్గిస్తే బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి? ఓకే, దీనివల్ల ఉపయోగం ఏంటి? దీని బేస్ చేసుకొని మనం ఇంట్లో ఒక డైలీ కుకింగ్ మెటీరియల్ ని తయారు చేశాం. ఆ మెటీరియల్ పేరే ప్రెషర్ కుక్కర్. ఓకే, ఆ మెటీరియల్ పేరే ప్రెషర్ కుక్కర్. సో మనం డైలీ యూస్ చేస్తున్న పేరులోనే ఉంది ప్రెషర్ కుక్కర్. అంటే నార్మల్ వెసల్స్ కంటే ఈ ప్రెషర్ కుక్కర్ లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, నార్మల్ వెసల్స్ కంటే ఈ ప్రెషర్ కుక్కర్ లో ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్రెషర్ కుక్కర్ ఎలా వర్క్ చేస్తుంది? ఈ బాయిలింగ్ పాయింట్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్ అనే పాయింట్ బేస్ మీదే మనకు ప్రెషర్ కుక్కర్ ని తయారు చేశారు. ప్రెషర్ కుక్కర్ ఎలా తయారైంది, ఓకే, అది ఎలా వర్క్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ప్రెషర్ కుక్కర్ అనేది ఒక వాల్యూమ్ కాన్స్టాంట్ డివైస్. అంటే మనం గట్టిగా ఫిక్స్ చేసేస్తాం కదా, ఓకే, సో అది ఎక్స్పాండ్ అవడానికి మార్గం లేదు. ఓకే, ఇట్ ఈస్ వాల్యూమ్ కాన్స్టాంట్ డివైస్. ఎప్పుడైనా కానీ ప్రెషర్ చాలా ఎక్కువ అయితే ఓకే బయటికి రావడానికి ఒక చిన్న విజిల్ అనే దాన్ని మనం ప్లేస్ చేశాం. ఓకే, ఎప్పుడైనా కానీ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటే అందులో నుంచి ఆ ప్రెషర్ బయటికి రావడానికి, మరీ ఎక్సెస్ ప్రెషర్ ఉంటే ఎంటైర్ ప్రెషర్ కుక్కర్ డామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసమే మనం దాన్ని సేవ్ చేయడానికి దే హావ్ గివెన్ వన్ విజిల్. ఓకే, ఆ విజిల్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఎక్కువ ప్రెషర్ లోపల జనరేట్ అయితే అది ఆటోమేటిక్ గా బయటకు వచ్చేలాగా చేస్తుంది, ఆ ఎక్స్ట్రా ప్రెషర్ మొత్తాన్ని బయటికి పోయేలాగా చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ అవుతుందని చూసుకుందాం. సో మనం ఒక ప్రెషర్ కుక్కర్ ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ లోపల ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది ప్లేస్ చేస్తారు. దే విల్ కీప్ సమ్ వాటర్, వాటర్ అనే దానికి పోస్తారు. దాని తర్వాత ఏ ఫుడ్ అయితే మనం కుక్ చేయాలనుకుంటున్నామో ఆ ఫుడ్ ని ఆ వాటర్ లోపల ప్లేస్ చేస్తారు. ఓకే, ఆ ఫుడ్ ని ఆ వాటర్ లోపల ప్లేస్ చేస్తారు. సో ఈ వాటర్ ఈ ఫుడ్ కాకుండా ఇంకా ఏదైనా ఉంటుందా? ఓకే, ఫుడ్ మెటీరియల్స్ అంటే కారం పొడి ఉప్పు అన్ని వస్తాయి. అదర్ దాన్ దిస్ ఇంకా ఏమన్నా కానీ దీంట్లో ఉంటాయా అంటే ఎస్ ఉంటుంది, అదే ఎయిర్. ఓకే, మధ్యలో ఈ మన లిక్విడ్ లెవెల్ టు గ్యాప్, ఓకే, ఈ లిక్విడ్ లెవెల్ నుంచి విజిల్ వరకు మధ్యలో ఎయిర్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ ప్రెషర్ కుక్కర్ ని హీట్ చేస్తామో ఓకే వాట్ హ్యాపెన్స్, ఫస్ట్ ఈ ప్రెషర్ కుక్కర్ మొత్తం అంతా హీట్ అవుతుంది, అంటే వెజల్ హీట్ అవుతుంది. ఫస్ట్ వెజల్ హీట్ అయిన తర్వాతే లోపల ఉన్న వాటర్ కి ఫుడ్ మెటీరియల్స్ కి హీట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. వెంటనే అయితే డైరెక్ట్ గా ఇవ్వదు. ఓకే, ఫస్ట్ వెజల్ మొత్తం అంతా హీట్ అవుతుంది. సో వెజల్ హీట్ అయిన వెంటనే ఏమవుతుంది, లోపల ఉన్న ఈ ఎయిర్, ఓకే, ఈ ఎయిర్ ఇంకా ఫాస్ట్ గా హీట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఎయిర్ అనేది ఫాస్ట్ గా హీట్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ దెన్ వాట్ హ్యాపెన్స్, ఓకే, ఈ ఎయిర్ అనేది ఫాస్ట్ గా హీట్ అవ్వడం వల్ల ఓకే ఎయిర్ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్. ఓకే, ఎయిర్ ఏమో ఎక్స్పాండ్ అవడం స్టార్ట్ చేస్తుంది. బట్ వాట్ హ్యాపెన్స్, ఇది వాల్యూమ్ కాన్స్టాంట్ డివైస్ కదా, అంటే వాల్యూమ్ పెరగడానికి ఆప్షన్ లేదు. సో ఏమవుతుంది అంటే ఇది ఎక్స్పాండ్ అయ్యి ఆల్ ఓవర్ ద డివైసెస్. ఓకే, ఈ ఎంటైర్ ప్రెషర్ కుక్కర్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్ మీద అది ప్రెషర్ అప్లై చేస్తుంది. ఓకే, ఔటర్ సర్ఫేస్ మొత్తం అంతా మెటలే, ఆ ప్రెషర్ దాన్ని ఏం చేయలేదు, ఆ ఎయిర్ ఎక్సర్ట్ చేసే ప్రెషర్ అసలు ఏం చేయలేదు. సో ఇక్కడ ఎక్స్పాండ్ అయ్యే గానీ ఇక్కడ మూవ్మెంట్ గానీ ఆప్షన్ లేదు. సో నెక్స్ట్ పాయింట్ ఎక్కడైతే అది మూవ్మెంట్ అవడానికి ఈజీ ఆప్షన్ ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ సర్ఫేస్. సో ఈ ఎక్స్పాండ్ అయిన ఈ ఎయిర్ అనేది
ఈ వాటర్ సర్ఫేస్ మీద ప్రెషర్ ఎక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఎక్స్‌పాండ్ అయిన ఎయిర్ అనేది ఈ వాటర్ సర్ఫేస్ మీద ప్రెషర్ ఎక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో వాట్ హ్యాపెన్స్, ఈ హీటెడ్ ఎయిర్ లేకపోతే అక్కడ యాక్ట్ చేస్తున్న ప్రెషర్ కేవలం అట్మాస్ఫెరిక్ ప్రెషర్ మాత్రమే. ఓకే, ఈ వాటర్ లెవెల్ మీద యాక్ట్ చేస్తున్న ప్రెషర్ జస్ట్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ మాత్రమే. మనం దీన్ని హీట్ చేసాం, హీట్ చేయడం వల్ల ఏమైంది, అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ప్లస్ ఎక్స్ట్రా ప్రెషర్. ఓకే, అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ప్లస్ ఎక్స్ట్రా ప్రెషర్ అనేది దీని మీద యాక్ట్ అవుతుంది. ఓకే, సో ప్రెషర్ హాస్ బీన్ ఇంక్రీస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. ఓకే, సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ మీద యాక్ట్ చేస్తున్న ప్రెషర్ అనేది ఇంక్రీస్ అయింది. దానివల్ల ఏమవుతుంది, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆల్సో ఇంక్రీజెస్. ఓకే, ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఆల్సో ఇంక్రీజెస్. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇంక్రీస్ అయింది. వాట్ ఈస్ ద నార్మల్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్, 100 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే నార్మల్ గా ఒక ఓపెన్ ఎయిర్ లో ఉన్న వాటర్ ఎప్పుడైతే 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కి రీచ్ అవుతుందో అది వేపర్ గా మారడం స్టార్ట్ అవుతుంది. ఓకే, నార్మల్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ లో మాత్రమే. ఓకే, నార్మల్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ లో మాత్రమే వాటర్ ని మనం హీట్ చేస్తే అది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కి చేరిన తర్వాత వేపర్ గా మారడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది, మనం వి హావ్ ఇంక్రీస్డ్ ద ప్రెషర్. ఓకే, మనం ప్రెషర్ నార్మల్ అట్మాస్ఫెరిక్ ప్రెషర్ కంటే చాలా ఎక్కువ అప్లై చేశాం. యాజ్ రిజల్ట్ వాట్ హ్యాపెన్స్, వాటర్ విల్ స్టార్ట్ బాయిలింగ్ అట్ 110. ఓకే, 105 110, డిపెండింగ్ అపాన్ ద ప్రెషర్ యాక్టింగ్. ఓకే, 105 110, దీని ఇలాగా ఎంత దాని బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, దాని బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. అంటే 100 డిగ్రీస్ కి వేపర్ గా మారాల్సిన వాటర్ 110 డిగ్రీస్ అయినా గానీ వేపర్ గా మారదు. ఓకే, 100 డిగ్రీస్ కి వేపర్ గా మారాల్సిన వాటర్ 110 డిగ్రీస్ కైనా వేపర్ గా మారదు. సో 100 డిగ్రీ వాటర్ లో ఎంత హీట్ అయితే ఉంటుందో 110 డిగ్రీ వాటర్ లో, 110 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటర్ లో అంతకంటే ఎక్కువ హీటే ఉంటుంది. ఓకే, 100 డిగ్రీ వాటర్ లో ఎంత హీట్ అయితే ఉంటుందో 110 డిగ్రీస్ వాటర్ లో అంతకంటే ఎక్కువ హీటే ఉంటుంది. దాని అర్థం లోపలున్న ఫుడ్ మెటీరియల్స్ కి నార్మల్ గా సప్లై చేసే హీట్ కంటే ఎక్కువ హీట్ మనం సప్లై చేస్తున్నాం. నార్మల్ గా వాటర్ ఎంత హీట్ అయితే సప్లై చేస్తుందో దానికంటే ఎక్కువ హీట్ సప్లై అయ్యేలాగా మనం చూస్తున్నాం డ్యూ టు దిస్ ప్రెషర్ కుక్కర్. ఓకే, ఎలా అంటే మనం దాని బాయిలింగ్ పాయింట్ అనే దాన్ని పెంచాం. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ద ఫుడ్ మెటీరియల్స్ విల్ కుక్ మచ్ ఫాస్ట్. అందుకోసమే ప్రెషర్ కుక్కర్ లో చాలా ఫాస్ట్ గా కుక్ అవుతాయి. ఓకే, సో వాట్ హ్యాపెన్స్, ఇలా ప్రెషర్ ని మనం పెంచుకుంటూ పోతే ఏమవుతుంది, ఏదో ఒక టైంలో ఈ ఎక్స్ట్రా ప్రెషర్ అనేది ఖచ్చితంగా ఈ వాల్స్ ని డామేజ్ చేసే ఛాన్స్ ఉంది. అందుకోసమే ఎప్పుడైతే లిమిట్ దాటుతుందో, ప్రెషర్ లిమిట్ దాటిన వెంటనే ఏమవుతుంది అంటే మన విజిల్ అనేది పైకి వచ్చి ఎక్స్ట్రాగా ఉన్న గ్యాస్, ఎక్స్ట్రా ఎక్స్పాండ్ అయిన మొత్తం గ్యాస్ ని బయటికి పంపించేస్తుంది. ఓకే, ఇట్ విల్ సెండ్ ద ఎంటైర్ ఎక్సెస్ గ్యాస్ అవుట్ సైడ్ అండ్ డిక్రీజెస్ ద ప్రెషర్. ఓకే, అండ్ డిక్రీజెస్ ద ప్రెషర్. అందుకే బయటకు వచ్చిన గాలి చాలా హై టెంపరేచర్ తో ఉంటుంది. ఓకే, అండ్ కమ్స్ అవుట్ వెరీ ఫాస్ట్. ఇంత హై ప్రెషర్ గాలినే మనము టర్బైన్స్ రొటేట్ చేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి యూజ్ చేస్తుంటాం ఇన్ థర్మల్ అండ్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకే, థర్మల్ పవర్ ప్లాంట్స్ లో ఈ మెథడ్ ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇలాగా, సో ప్రెషర్ కుక్కర్ ని యూజ్ చేసి మనము ఫాస్ట్ గా ఫుడ్ అనేదాన్ని మనం కుక్ చేయొచ్చు అనే దానికి కారణం ఇదే. బాయిలింగ్ పాయింట్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్. ఓకే, ఇంకొక రీజన్ కూడా ఉంది, హై ఆల్టిట్యూడ్స్ లో. ఓకే, హై ఆల్టిట్యూడ్స్ అంటే చాలా చాలా హైయెస్ట్ రేంజ్, లైక్ మౌంటైన్స్. ఓకే, లైక్ మౌంటైన్స్ ఆర్ హిమాలయాస్ పైన కావచ్చు, లేదా చాలా చాలా హైలో ఉన్న బుర్జ్ ఖలీఫా టాప్ లెవెల్ కావచ్చు. ఓకే, అలాంటి రీజన్స్ కి మనం వెళ్తే అక్కడ ఫుడ్ అనేది అంత ఈజీగా కుక్ అవ్వదు. ఓకే, మనం హిమాలయాస్ పైకి ఇంకా వెళ్ళామంటే అక్కడ ఖచ్చితంగా ఫుడ్ ఎంత హీట్ అన్న ఇవ్వు అది కుక్ అవ్వదు. సార్ మనం మన ఆర్మీ వాళ్ళకి ఎలా ఇస్తున్నాం సార్, సియాచిన్ గ్లేషియర్ లో పనిచేస్తున్న ఆర్మీ వాళ్ళకి కావచ్చు, లేకుంటే మౌంటైన్ రీజన్స్ లో ఎక్కువగా పనిచేస్తున్న ఆర్మీ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఫుడ్ ఎలా పంపిస్తున్నాం సార్ అంటే వాళ్ళకి ఫుడ్ అనేది సెపరేట్ గా హెలికాప్టర్ లో వెళ్తుంది. కావాలనుకుంటే గూగుల్ లో చెక్ చేయండి. ఓకే, వాళ్ళు వాటర్ కోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే అక్కడ ఉన్న ఐస్ ని మెల్ట్ చేసి తాగుతూ ఉంటారు. ఓకే, ఇంకా వాళ్ళు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి వాళ్ళకి ఆల్కహాల్ ని ఇస్తుంటారు, వైన్. ఓకే, ఎందుకంటే ఆల్కహాల్ ఫ్రీజింగ్ పాయింట్, అంటే ఆల్కహాల్ ఏ టైంలో అది గడ్డగట్టిపోతుంది అంటే -105 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, ఆల్కహాల్ అనేది -105 డిగ్రీ సెంటీగ్రేడ్ లో గడ్డగట్టుకుపోతుంది. ఆ రీజన్ వల్లనే మన సోల్జర్స్ ఎవరైతే చాలా చలి ప్రాంతాల్లో కావచ్చు, చాలా ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న సోల్జర్స్ కి మనం కేవలం ఆల్కహాల్, వాటర్ కంటే ఎక్కువగా ఆల్కహాల్ ఇవ్వడానికి కారణం అదే. ఓకే, వాళ్ళకి ఏదో ఊరికనే బాగా పనిచేస్తున్నారని డబ్బులు ఇవ్వట్లేదు, మీరు మందు పోయట్లేదు. ఓకే, వాళ్ళు అక్కడ ఉన్న పొజిషన్ లో వాటర్ కంటే వాటర్ అనేది చాలా తొందరగా
గడ్డకట్టుకుపోతుంది బట్ ఈ ఆల్కహాల్ అనేది తొందరగా గడ్డకట్టుకుపోదు అనే రీజన్ వల్లనే వాళ్ళకు ఇలా చేస్తున్నాం ఓకే సో లెట్స్ గో ఫర్ ఇట్ నెక్స్ట్ ఎప్పుడైతే హై ఆల్టిట్యూడ్స్ కి వెళ్తామో అక్కడ ప్రెషర్ తగ్గిపోతుంది ప్రెషర్ తగ్గిపోవడం అంటే బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గిపోతుంది ఓకే హైయర్ ఆల్టిట్యూడ్స్ లో ప్రెషర్ తగ్గిపోతుంది ప్రెషర్ తగ్గిపోతే బాయిలింగ్ పాయింట్ కూడా తగ్గిపోతుంది సో బాయిలింగ్ పాయింట్ తగ్గిపోతే అప్పుడు ఏమవుతుంది ఓకే నార్మల్ గా 100 డిగ్రీస్ కి వేపర్ ఐ మీన్ వేపర్ గా మారాల్సిన వాటర్ హైయర్ ఆల్టిట్యూడ్స్ లో 70 డిగ్రీస్ 60 డిగ్రీస్ కి 70 80 90 డిగ్రీస్ కి అది వేపర్ గా మారిపోతుంది బట్ ఫుడ్ కుక్ కావాలంటే ఓకే ఈ నేచర్ రూల్ ప్రకారం ఒక ఫుడ్ అనేది కుక్ కావాలంటే ఖచ్చితంగా దానికి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్న వాటర్ చుట్టూరా ఉండాలి ఓకే బట్ మనం హైయర్ ఆల్టిట్యూడ్స్ కి వెళ్తే అక్కడ ఉన్న ఫుడ్ కి మాక్సిమం 70 డిగ్రీ సెంటీగ్రేడ్ వాటరే ఉంటుంది ఓకే 70 80 90 100 అయితే ఉండదు హైయర్ ఆల్టిట్యూడ్స్ లో అందుకోసమే హైయర్ ఆల్టిట్యూడ్స్ లో మనం ఎంతగా ఫుడ్ కుక్ చేయాలనుకుంటే ఆడ ఫుడ్ అనేది కుక్ కాదు ఓకే మనం ఎంతగా వండ వండాలనుకుంటున్నా ఎంతగా రైస్ ని రైస్ ని ఉడికించాలనుకుంటున్నా అక్కడ అసలు రైస్ అనేది ఉడకనే ఉడకదు కారణం ఇదే ఓకే దిస్ ఇస్ ద రీజన్ సో ఈ రీజన్ ని బేస్ చేసుకునే హైయర్ ఆల్టిట్యూడ్ లో ఉన్న వాళ్ళకి వాటర్ బదులు వైన్ పోస్తూ వైన్ ఇవ్వడం కావచ్చు లేకపోతే వేరే ఏరియాస్ నుంచి ఫుడ్ అనేది వాళ్ళకి పంపించడం కావచ్చు ఈ రీజన్ వల్లనే చేస్తున్నారు తప్ప వేరే ఏ రీజన్ వల్ల కాదు ఓకే అండ్ ఈ ఫార్ములాని బేస్ చేసుకునే మన వాళ్ళు ప్రెషర్ కుక్కర్ అనే డివైస్ ని కనిపెట్టి బాయిలింగ్ పాయింట్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రెషర్ ప్రెషర్ ని పెంచడం బాయిలింగ్ పాయింట్ పెంచడం వల్ల 100 డిగ్రీస్ కి వాటర్ వేపర్ అవ్వాల్సిన వాటర్ 110 డిగ్రీస్ అయినా వేపర్ అవ్వదు ఓకే సో ఈ 100 టు 110 గ్యాప్ లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ ఫుడ్ మెటీరియల్స్ అనేది ఇవ్వడం వల్ల ఫుడ్ తొందరగా ఉడకడం జరుగుతుంది ఫుడ్ విల్ బి గెట్ కుక్ మచ్ ఫాస్టర్ ఓకే దిస్ ఇస్ ద సైన్స్ బిహైండ్ ద ప్రెషర్ కుక్కర్ ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ప్రెషర్ కుక్కర్ ని తయారు చేసాం అందుకే దానికి పేరు కూడా ప్రెషర్ కుక్కర్ అనే పెట్టాం థ్యాంక్ యూ హోప్ యు లైక్ దిస్ వీడియో ఓకే ఈ వీడియో మీకు నచ్చిందా ఓకే మీ పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇఫ్ యూఆర్ ఎ స్టూడెంట్ ఇఫ్ యూఆర్ ఎ ఫిజిక్స్ టీచర్ ఆర్ సైన్స్ టీచర్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యువర్ స్టూడెంట్స్ ఓకే ఎందుకు దానికి ప్రెషర్ కుక్కర్ అనే పేరు వచ్చింది ఎందుకు మనం దీన్ని ఇలాగే యూజ్ చేస్తున్నాం ఈవెన్ మనము బిర్యానీ తయారు చేసే విధానంలో కూడా చూడొచ్చు ఓకే ఖచ్చితంగా ఒక వెజల్ కి పైన అంతా గోధుమ పిండి పెట్టి పైన ఒక పెద్ద ప్లేట్ ని పెట్టేసి దాన్ని బాగా అతికించేసి చాలా గట్టిగా దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటారు ఈవెన్ దానిపైన హెవీ వెయిట్ కూడా పెడుతుంటారు ఎందుకంటే లోపలున్న గ్యాసెస్ బయటికి రాకూడదు లోపలున్న గ్యాసెస్ బయటకు వస్తే టేస్ట్ మారిపోయే ఛాన్స్ ఉంది అని ఓకే అండ్ అలా చేయడం వల్లనే అది చాలా తొందరగా కుక్ తొందరగా ఉడుకుతుంది బిర్యానీ అనేది లేదంటే చాలా టైం పడుతుంది సో దిస్ ఈస్ ద సైన్స్ బిహైండ్ దట్ ఎందుకు అలాగే చేయాలి అని ఓకే హోప్ యు లైక్ దిస్ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు ఈ వీడియో సజెస్ట్ చేయమని నేను చెప్పట్లేదు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్ ఓకే ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మీరు గొప్పవాళ్ళు కావాలనుకుంటే ఓకే మీరు టీచరా స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి దీని వెనకాల ఉన్న సైన్స్ ఇది అని ఎందుకు అంటే దే విల్ లైక్ యూ అలా చెప్తే మీకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఓకే మీరు పేరెంట్సా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇలా మీరు చదువుకునే దాంతోనే దీన్ని తయారు చేస్తున్నారు మనం చదివేది మార్క్స్ కోసం కాదు ఇలా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అనే విషయాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి థ్యాంక్ యూ